మే ఒకటవ తేదీని మేడేగా ప్రపంచం గుర్తించింది కార్మికులు చేసిన పోరాటాలు ఉద్యమాలను త్యాగాలను మే మేడేను జరుపుకుంటారు ప్రపంచ కార్మికుల దినోత్సవం రోజునూ అనేక దేశాలు సెలవు రోజుగా గుర్తించాయి కార్మికులు ర్యాలీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు రోజుల తరబడి చాకిరీ నుండి విముక్తి పొందేందుకు నిర్దిష్టమైన పనివేళల కోసం కార్మికులు శ్రామికులు పోరాటాలు చేశారు ఎనిమిది గంటల పనిదినాల కోసం నిరసనలు చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో షికాగోలోని హే మార్కెట్లో కార్మికులు చేసిన నిరసన ప్రదర్శనలే మే డే పుట్టుకకు నాంది పలికింది కార్మికులు చేస్తున్న పోరాటానికి పెద్ద ఎత్తున మద్దతు రావడంతో పోలీసులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో అనేక మంది కార్మికులు ప్రాణాలను కోల్పోయారు ఆ తరువాత ప్రపంచ కార్మికులంటా ఏకమై పోరాటం చేసి అనుకున్న డిమాండ్లను నెరవేర్చుకున్నారు ప్రాణత్యాగం చేసిన కార్మికులకు గుర్తుగా మే ఒకటవ తేదీన మేడేగా జరుపుకోవడం మొదలుపెట్టారు భారత్లో పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి మేడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సంఘటిత కార్మిక వ్యవస్థ క్రమేణా తగ్గిపోయి అసంఘటిత కార్మిక వ్యవస్థల బలం పెరిగింది మేడే అంటే ఇప్పుడు కేవలం సెలవుదినంగా మాత్రమే గుర్తు పెట్టుకుంటున్నారు